పెద్దపల్లి మున్సిపల్ నూతన కార్యాలయ భవనాన్ని ఆగస్టు నెలలో ప్రారంభించే దిశగా పెండింగ్ పనులు పూర్తి చేయాలి. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. పెద్దపల్లిలో బీఆర్ఎస్ నాయకుల నిరసన, సీఎం దిష్టిబొమ్మ దగ్ధం చేసేందుకు యత్నం, అడ్డుకున్న పోలీసులు. పెద్దపల్లి మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. గర్భిణీ స్త్రీలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, ప్రత్యేక నవజాత సంరక్షణ యూనిట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సమర్పించాలని సూచన. సుప్రీంకోర్టు ఎస్సీ ఏబిసిడి వర్గీకరణకు అనుకూల తీర్పు ఇవ్వడంతో పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో సంబరాలు. పెద్దపల్లి జిల్లా ఆసుపత్రి ఆవరణలో అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికుల నిరసన కార్యక్రమం. పెండింగ్ వేతనాలు చెల్లించాలని, సకాలంలో వేతనాలు చెల్లించని కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్. పెద్దపల్లిలో ఘనంగా శ్రీ కట్టమైసమ్మ తల్లి బోనాల వేడుకలు. అమ్మవారికి బోనం నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్న భక్తులు. ధర్మారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకుల ధర్నా. సిటీ న్యూస్ కు స్పందించి చీపురాయి గ్రామంలోని ఎస్సీ కమ్యూనిటీ హాల్ ఆవరణను శుభ్రం చేయించినందుకు ఎంపీడీఓకు, పంచాయతీ కార్యదర్శికి, సిటీ న్యూస్ లో వార్తా ప్రసారం చేసినందుకు సిటీ కేబుల్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్న బీఆర్ఎస్ జిల్లా నాయకులు ఈదునూరి ప్రేమ్ కుమార్. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కాపులపల్లి కనగర్తి గ్రామాల ప్రజలకు తెలియజేసిన ప్రత్యేక అధికారి పెద్దపల్లి ఎంఈఓ సురేందర్ కుమార్. హనుమంతునిపేట గ్రామంలో గల చైతన్య విద్యాభారతి హైస్కూల్ విద్యార్థుల ఫీల్డ్ ట్రిప్, దగ్గరలో గల పొలానికి వెళ్లి నాటు వేసిన విద్యార్థులు.